రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని తక్కువ ధరకు దళార్లకు విక్రయించి మోసపోవద్దన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట నర్మేట తరిగోపులతో పాటు జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో మాజీ సర్పంచ్ బొల్లం శారద నాయకులు కాస భాస్కర్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడంలో జాప్యం చేయవద్దని, అదేవిధంగా తాలు తేమ పేరిట కోతలు విధించవద్దని సూచించారు. కొనుగోలు చేయగానే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వడ్లకొండ నుండి పెద్దపాహాడుతో పాటు ఇతర గ్రామాలకు వెళ్లే లింక్ రోడ్లు మరమ్మతులు చేపట్టాలని, గోదావరి జలాలతో చెరువులు కుంటలు నింపాలని ఎమ్మెల్యే పల్లాకు వడ్లకొండ గ్రామస్తులు వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి వెంటనే చెరువులు కుంటలు నింపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 7000 కేంద్రాలు ఓపెన్ చేసుకొని దరిదాపుగా ఒక సంవత్సరం 145 లక్షల మెట్రిక్ టన్నులు కూడా గత ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. ఈ ప్రభుత్వం కూడా మరలా అన్ని కేంద్రాలు కూడా ఓపెన్ చేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఏదైతే కొన్ని వాగ్దానాలు చేసిందో అది కూడా చేయాలని రైతులందరూ కోరుతున్నారు. ఇప్పుడే రైతులందరితోనే నేను ఇంటరాక్ట్ అవుతుంటే మాకు ఇంకా రైతు భరోసా రాలేదు సార్ అని అంటున్నారు వాళ్ళు. అది కూడా ప్రభుత్వానికి చెప్తా. రుణమాఫీ కూడా మాకు ఇంకొద్ది మందికి కాలేదని అంటున్నారు. అది కూడా రాని వాళ్ళందరిది కూడా లిస్ట్ కూడా తీసుకొని ప్రభుత్వానికి నివేదిస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ మనం చాలామంది రైతులు వడ్ల ధర బియ్యం ధరను బాగా విరిగిపోయింది. వడ్లేమో ఇవాళ ఇంతకుముందు 1970 అట్లుండేది, 500 రూపాయలు బోనస్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి సన్నా దొడ్డు అనే తేడా లేకుండా రైతులందరూ కూడా రావాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. రైతులు రైతుల మాటగా నేను ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా చేరవేస్తా. బోనస్ అందరికి ఇవ్వాలనే విషయంలో కానీ, రుణమాఫీ మిగిలిన వాళ్ళకి ఇవ్వాలనే విషయంలో కానీ, రైతు భరోసా కూడా రావాలని చెప్పి పంట అయిపోయింది కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయాలు కూడా ఖచ్చితంగా ఈ రైతుల మాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా యొక్క రైతుల యొక్క మాటగానే ఈ ప్రభుత్వానికి నివేదిస్తా అని చెప్పేసి మీకు నేను తెలియజేస్తూ